రే పట్టుకో 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 పట్టుకో, వదలొద్దు. ఎటుపక్క వెళ్తున్నారా? ఇక్కడ కూర్చుంటా. ఇక్కడ కూర్చుంటే బాగా మాట్లాడుకోవచ్చు, ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు. అయ్యో, ఈ బ్లౌజ్ కి చీర చాలా మ్యాచింగ్ గా ఉంది కదా. ఎందుకే దయ్యంలాగా మనిషిని ఎంబడి పెడతావు? కొద్దిగా దూరంగా నిలబడు, వచ్చింది చూడు. మీలో అపరిచితుడు ఏమైనా దూరేశాడా? ఇప్పుడేగా ఫోన్లో నాతో ప్రేమగా మాట్లాడారు, ఇప్పుడు నేను దగ్గరకు వస్తే ఇలా తిడుతున్నారు. ప్రేమతో మాట్లాడానా? అలాంటి ఎదోను కాదు నేను. కొంచెం చూసుకుని ఆడుకోండిరా. రే, పేట పెట్టుకునే ఉన్నావా? లేదంటే మళ్ళీ ఐసీయూలో పడతావు. రే, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? ఏదో తప్పుగానే ఉంది. కొరియా ఆంటీతో మాట్లాడుతున్నాను. నీకేమన్నా తీసుకురమ్మంటావా? నాలుగు ప్యాడ్లు తీసుకురమ్మను. తీతి. అయితే ఇదెవరు? ఇది నేనే. ఆ రోజు నా ఫోన్ కొట్టేసిన వాడే. హలో పాపా, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. రేపు 3 గంటలకి జంక్షన్ లో ఉన్న మల్లికాలజీకి వస్తావా? అక్కడ మన ఇద్దరు హృదయాల్ని మార్చుకుందాం. తూ తొంగ సచ్చినోడా, నీ అమ్మ కడుపుమాడా, నీకేం పుట్టిద్దిరా, నీకు అక్క చెల్లెలు లేరా? ఆఫ్రా, ఇంకా పెట్టరా ఫోను. ఇది ప్యాలెస్ లో ఉండే రాణి కాదు, ప్యాలెస్ లో ఉండే పని మనిషి అనుకుంటా. క్రిస్మస్ కి లీవ్ ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళలేని వాళ్ళు హాస్టల్లోనే ఉండిపోయారు. మెరీ క్రిస్మస్. మాయా వాళ్ళ పేరెంట్స్ వెకేషన్ ఎక్స్టెండ్ కావటం వల్ల నేహా వాళ్ళ ఇంట్లోనే మాయా సెలబ్రేషన్. సొంతూరులో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రేరే, లోపలికి వెళ్ళొద్దు, వాళ్ళు చాలా డేంజర్ రా. నేను క్రిస్మస్ తాతని. క్రిస్మస్ తాత? తాత తాత చూడు, జ్వరంతో ఉన్న పాపని ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు? వచ్చినారు చూడు. చెప్పాను కదా నీ మొహం చూపించొద్దని. చెవులు గిర్రం తిరుగుతున్నాయి, ఏమి వినపట్టలేదు. రే, ఏదైనా కలెక్షన్ వచ్చిందా? బాగా వెయిట్ గా ఇచ్చారు. మమ్మీ, ఇతను రాజు, ఇతను విక్కీ, ఇదే నా టీం నాన్న. మీ గురించి తను చాలా చెప్పింది. మేమంతా తన కజిన్ పెళ్లికి వెళ్తున్నాం, అలాగే వెళ్లే దారిలో దీన్ని మీ దగ్గర వదిలేసి వెళ్దాం అని వచ్చాం. తన గురించి మీరేం టెన్షన్ పడకండి, మేమంతా ఉన్నాం కదా. సరే, మేము బయలుదేరుతాం, వెళ్ళొస్తామమ్మా. అంకుల్, మీరు ధైర్యంగా వెళ్ళిరండి. ఈ గొంతు నేను ఎక్కడో విన్నట్టుందే. ఎక్కడ విన్నాను? ఒకసారి బాగా గుర్తు చేసుకోవాలి. అలాగైతే ఓకే, లేట్ చేయకండి, బయలుదేరండి, మేము రావడానికి లేట్ అవుతుంది. వాళ్ళు లేట్ చేయకుండా బయలుదేరారు. వెళ్లేదారిలో మందు తక్కువగా దొరుకుతుందని కొంతమంది అక్కడికి వెళ్లారు, మరింకొంతమంది పక్కనున్న చర్చికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళందరూ ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ఫోన్ చేస్తే వాళ్ళందరూ ఆటపాటలతో అలసిపోయి బాగా నిద్రపోయారు. రే విజయ్, తిందాం రారా. ఎక్కడ? హోటల్లో రా, మళ్ళీ బయలుదేరేటప్పుడు ఆకలనొద్దు. వద్దు, మీరు వెళ్ళండి. అన్నా ఇక్కడ ఇవ్వండి, కొంచెం త్వరగా తీసుకురండి, ఆకలేస్తుంది. ఆ బాబు, దోశలు వెడిగా ఉన్నాయా? తీ తీ తీ, ఇటువండి. రే ఇక్కడ ఇవ్వు, మేము ఇక్కడ ఉంటే వాళ్ళకి ఇస్తున్నావేంటి? అన్నా అన్నా, మేము ఇంతమంది ఉన్నాం, కనపడట్లేదా? దోశలు వెడిగా ఉన్నాయా? ఇస్తా, తీసుకొస్తాను, ఉండండి. వాడిని అడగడానికి నువ్వెవర్రా? నువ్వెవర్రా అడగడానికి? ఏంట్రా గొంతు పెరుగుతుంది, ఇప్పుడు ఏం చేస్తానో చూడరా. ఇప్పుడు మేమెవరో తెలిసిందా? పోరా, బయలుదేరు 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 బయలుదేరరా. రే బావా, మన మనీని ఎవరు కొట్టారా? ఎవరు? ఆ హోటల్లో. ఎప్పుడు? ఇప్పుడే. రే అందరూ దిగండిరా, పన్నెండు రండిరా. ఒక డబుల్ ఆమ్లెట్. బామర్ది, నీకు హాఫ్ బాయిల్ అంటే ఇష్టమా? ఇవ్వడ్రా వీడు. బావా నువ్వు ఇచ్చే. ఆగ్రా రేనియా.
ఏంట్రా ఒక్కొక్కడికి మాడు వగిలిపోయింది, అద్దరు కొట్టారా? ఎంత పెద్ద ఫైట్, కోడిగుడ్లు తల మీద కొట్టి. అవును, అక్కడ ఒక చిన్న హోటల్ ఉంది. ఏది? ఆ లేదే, అక్కడ మెట్రో ట్రైన్ వస్తుందంట, అందువల్ల తీసేశారు దాన్ని. సొల్లాక కాదురా, ఏదో యాక్సిడెంట్ అయినట్టుందిరా. రే నెంబర్ చూడరా, రే బండి అవ్వండి, బండి అవ్వండి, బండి అవ్వండి. ఎవరో కారు రాంగ్ రూట్ లో వచ్చాడు, గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయాడు. బైక్ మీద ఉన్న అబ్బాయి స్తంభాన్ని గుద్దాడు, గడ్డి మీద పడ్డాడు, పెద్ద దెబ్బలు తగలలేదు. హలో, బయట పడ్డాడు, పెద్దగా దెబ్బలు తగలకపోవడం. అన్ని అక్కడ చెప్పి ఏర్పాటు చేశాను, మీరు వెళ్ళేటప్పటికి అన్ని రెడీ ఉంటాయి. త్వరగా త్వరగా ఇలా ఇచ్చాయి. ఇలా చూడు, ఇప్పుడేం ప్రాబ్లం లేదు కదా, హాస్టల్లో ఇప్పుడు ఎవరికి చెప్పొద్దు. రే నువ్వు వెళ్తూ వెళ్ళరా. సరే నేను చూసుకుంటాలే. ప్రసిద్ధి గాంచిన న్యూరో సర్జన్ సుధీర్ని శ్యామును చూస్తున్నారు. అతనికి ఏం జరుగుతుందో ఏమో అని మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ డాక్టర్ సుధీర్ నాకు తెలిసిన మనిషే. పెద్దగా దెబ్బలేమి లేవంట, కానీ రేపు స్కాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ విషయం చెప్తానంటున్నాడు. కొంచెం డబ్బులు తీసుకొచ్చాను. వద్దు ఫాదర్, ఇక్కడ ఇవ్వాల్సిందంతా ఇచ్చేశాం. హరీష్ ఇంటి నుండి వచ్చేటప్పుడే తీసుకొచ్చాడు. కొంచెం మీకు ఇబ్బంది లేకుండా ఉంటే శ్యామ్ వాళ్ళ నాన్నని కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే బాగుంటుంది. వాళ్ళ అమ్మని హాస్పిటల్ నుండి ఎవరు ఇంటికి తీసుకొచ్చారని చెప్పారంట. ఇక్కడ విషయాలు మేము చూసుకుంటాం. ఎవరి దగ్గర ఈ విషయం గురించి చెప్పలేదు. స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ జారిపోయి పడిపోయాడని చెప్పాం. తనకొకసారి ఫోన్ చేసి మాట్లాడు, తన బాధలో ఉండుంటాడు. నిన్న గుద్దేసి వెళ్ళిన వాళ్ళు బ్లూ బండిలో స్టిక్కర్ అంటించిన ఒక ర్యాలీ కార్ అంట. జాగ్రత్తగా వెళ్ళండి, కుర్రాళ్ళంతా ఇక్కడే ఉంటారు. యాక్సిడెంట్ తర్వాత శ్యామ్ని 28వ రోజు రూమ్కి మార్చారు. వాడి విషయంలో కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి డాక్టర్ సుధీర్ వాడికి తోడుగా ఉన్నారు. ఇట్స్ గుడ్, సర్జరీ ఇప్పుడు అవసరం లేదు. ఇతని అన్ని మెడికల్ రిపోర్ట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. సో రిలాక్స్. నువ్వు తోడుగా ఉంటావా? అవును ఫాదర్. రాత్రి పగలు అని చూడకుండా హాస్పిటల్లో మేమందరం తోడుగా ఉన్నాం. ఒక నెలలో డిశ్చార్జ్ చేస్తామన్న డాక్టర్ మమ్మల్ని ఒకసారి పిలిచారు. తీసుకెళ్లిన తర్వాత శ్యామ్ని ఎలా చూసుకోవాలో కొన్ని జాగ్రత్తలు మాకు చెప్పారు. శ్యామ్ విషయంలో మేమంతా కష్టపడ్డామని మీరేం చెప్పకండి. ఏదేమైనా కానీ మీకంటూ కొన్ని పర్సనల్ పనులు ఉంటాయి కదా, వాడి కేర్లెస్ వల్ల ఇదంతా జరిగింది. అందుకని మీరంతా కలిసి వాడిని చూసుకోవటం, వెకేషన్ కూడా వెళ్లకుండా ఎన్ని రోజులని? అంకుల్, వాడి తప్పేం లేదు, యాక్సిడెంటల్ గా జరిగిందంతే. అది ఒకవేళ తను జాగ్రత్తగా లేడని చెప్పడం తన తప్పు కాదు, మా తప్పే. ఏం జరిగిందో నేను చెప్తాను. ఆ రోజు రాత్రి టోల్గేట్ దాటి మేము వెళ్తూ ఉన్నప్పుడు
ఎవడో మన వెనకాల చాలాసేపు నుంచి ఫాలో అవుతున్నాడు. ఎవరు తను? అదిగో బైక్ లో గొద్దేసై ఎవడో సైట్ కొట్టేవాడిలా ఉన్నాడు. హే మాయా, వాడు సైట్ కొట్టేవాడు కాదే, వాడు శ్యామ్. బండాపు, నువ్వు బండి కాస్త పక్క కాపు. అయినా నువ్వేంటి బైక్ లో ఇంత దూరం వచ్చావు? నిన్న అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం, వెళ్లేటప్పుడు అమ్మ బట్టలు తీసుకోవడం మర్చిపోయాం, అందుకే బైక్ పై వెళ్లి తీసుకొస్తున్నా. మీరు అక్కడ నుంచి బయలుదేరిన విషయం మాయా ఫోన్ చేసి చెప్పింది, అందుకే మీకు తోడుగా వద్దాం అనుకున్నా. అంత దూరం బైక్ లో ఒంటరిగా? ఇలా చూడు, ఒక సూపర్ ఐడియా ఉంది, నేను శాంతా వెళ్తాను. సర్లే పోవే, ఎందుకో ఇష్టం లేదా కారెకు? చివరికి తన బలవంతం చేసినందువల్ల నేను పక్కనే ఉన్నానని ధైర్యంతో కొంచెం సేపు వాళ్ళు ముందుకు వెళ్లారు. తర్వాత మేము ఓవర్టేక్ చేసి ఎంజాయ్ చేశాం. ఆ తర్వాత 2 నిమిషాలకి వాళ్ళు మాకు కనిపించలేదు. చాలా టెన్షన్ పడిపోయాం. కొంచెం స్లో చేసి చూస్తే, అరే చూడు, తన బండి తోలుతుంది. ఇలాంటి టైంలో వాడిని మేము వదిలేస్తే అది ఫ్రెండ్షిప్ ఎలా అవుతుంది అంకుల్? మీరు వాడిని తీసుకెళ్ళండి, కానీ ఇప్పుడు కాదు, వాడికి బాగా నడిచిన తర్వాత తీసుకెళ్ళండి. అంతవరకు ఎందుకు అమ్మని బాధపడతారు? శ్యామ్ తప్పులేదు, అన్నిటికీ ఆనే కారణం తెలిసిన తర్వాత వాళ్ళ నాన్న ఎవరిని ఏమనలేదు. అయితే శ్యామ్కి నాన్న తప్ప బంధువులెవరు లేరా? వాళ్ళది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళ బంధువులకి ఎటువంటి సంబంధం లేదు.